حامدا ومصليا أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم. سورة الروم لوني آية نمبر 40 لو الله تعالى చెప్పాడు, الله ఆయనే మిమ్మల్ని సృష్టించాడు, ఆయనే మీకు ఉపాధి ప్రసాదించాడు, మరియు ఆయనే మీకు మరణం ప్రసాదిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఈ నాలుగు విషయాలు అల్లా రబ్బుల్ ఆలమీన్ తెలిపిన తర్వాత ఏమంటున్నాడో కొంచెం గమనించండి. హల్ మిన్ షురకాయికుమ్ మన్ యఫ్అలు మిన్ ధాలికుమ్ మిన్ షై, మీరు ఆ అల్లాహను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరెవరినైతే సాటి కల్పుతున్నారో, వారిలో ఏ ఒక్కరైనా ఈ నాలుగు నాలుగిట్లో ఏ ఒక్క విషయం చేసేటువంటి శక్తి గలవారా? ఏంటి నాలుగు? సృష్టించడం, మరియు ఉపాధిని ప్రసాదించడం, బ్రతికి ఉన్న వారికి మరణం ప్రసాదించడం, మరియు అందరూ చనిపోయిన తర్వాత, ప్రళయం సంభవించిన తర్వాత మరోసారి వారందరినీ బ్రతికింపజేసి, వారందరినీ లేపి సమూహపరిచి వారితో లెక్క తీసుకోవడం. ఈ నాలుగు విషయాలు కానీ, నాలుగిట్లో ఏదైనా ఒకటి కానీ మీ ఈ సాటి కల్పింపబడేవారు ఎవరైనా చేయగలుగుతారా? వాస్తవానికి ఎవరూ చేయలేరు. అందుగురించి అల్లా తాలా స్వయంగా ఏమంటున్నాడు, సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్, వారు ఆ అల్లాతో పాటు ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో, భాగస్వాములుగా చేస్తున్నారో, అలాంటి భాగస్వామ్యానికి ఆ అల్లాహ్ ఎంతో అతీతుడు, మరి ఎంతో ఉన్నతుడు. అలాంటి ఏ అవసరం అల్లాహకు లేదు. అందుగురించి మానవులారా, మానవులారా, ఇలాంటి నాలుగు రకాల క్వాలిటీస్ ఉన్న ఆ సత్య ప్రభువును మాత్రమే మీరు పూజించండి. ఎవరెవరైతే పూజిస్తున్నారో వారిలో ఇలాంటి శక్తి ఏదైనా ఉందా లేదా ముందే మీరు పరిశీలించుకోండి. లేదా అంటే ఒకరోజు కాకుండా ఒకరోజు మనం చనిపోయే వాళ్ళం, ఆ తర్వాత ఆ సృష్టికర్త వద్దకే మనం మరలింపబడతాము. అక్కడ మనకు ఆ అల్లాహ్ తప్ప ఇంకా ఎవరూ కూడా పనికిరారు. అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్.